అదే ఉంటాయి. హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు డిస్టిక్లోని వింజమూరు మండలంలోని బుక్కాపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ అగ్రిసోల్ వాళ్ళు 110 కెపాసిటీ గల 3 సోలార్ డ్రైయర్స్ అంతా కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. 1000 కేజీస్ ఉంటుంది. దీంట్లో వీళ్ళు బనానా డ్రై చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు. స్పెషల్లీ G9 వెరైటీ ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. దీనికి కొన్ని టైంలో ప్రైస్ బాగుంటుంది, మరి కొన్ని టైమ్స్లో ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆ టైంలో వాల్యుయేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ వాల్యుయేషన్ క్రియేట్ చేయడం వల్ల ఫార్మర్స్ కి సపోర్ట్ ఉంటుంది. ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎవరైతే ఈ సోలార్ డ్రైవ్ ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. దీని ద్వారా ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. బనానాది అట్లా ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు నేనున్నానని ముందుకొచ్చి అగ్రిసోల్ వాళ్ళు ముందుకొచ్చి ఫార్మర్స్ దగ్గర G9 వెరైటీ బనానా వాళ్ళు కొంటా ఉన్నారు. అదే విధంగా వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, ఎలా బైబ్యాక్ సిస్టమ్ క్రియేట్ చేశారు, వాళ్ళు ఏం వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేశారు, తర్వాత ప్రైస్ ఎలా ఉంది, ఇది చేయడం వల్ల ఫార్మర్స్ కి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎంటర్ప్రెన్యూర్ గా తను ఎలా సక్సెస్ అయ్యాడు, ఇవన్నీ కూడా ఈ రోజు మనం అగ్రిసోల్ కో ఫౌండర్ సతీష్ తో మనం మాట్లాడి తెలుసుకుందాం. బ్రదర్, ఫస్ట్ గుణపాటి నుంచి అప్రిషియేట్ చేస్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు. ఫార్మర్స్ కి ఈ టైంలో ఎప్పుడైతే ప్రైస్ లేదో, మార్కెటింగ్ లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, మార్కెట్ లో బనానాకి ఎప్పుడైతే ప్రైస్ లేకుండా ఉంటుందో ఆ టైంలో మీరు ఇవన్నీ కూడా కొని వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎలా ఉంది మీ జర్నీ, ఎలా చేస్తున్నారు ఈ బనానా వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ గురించి? మనం రైతుల దగ్గర వాళ్ళకి గిట్టుబాటు ధరలు కాలనప్పుడు మనం తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం స్టోరేజ్ తీసుకొని ఆ వాటిని 2 డేస్ మాగబెట్టేసి తర్వాత కట్ చేస్తున్నాము. ఆ కట్ చేసేసి ఇట్లా డ్రైయింగ్ యూనిట్స్ లో వచ్చేసి ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ గా పెట్టుకుంటాము. ఒక్కొక్క యూనిట్ లో వచ్చేసి మనం 1000 కేస్ వరకు పెట్టుకోవచ్చు. ఆ 1000 కేస్ కి మనం 200 కేస్, 180 నుంచి 200 కేస్ వరకు అవుట్పుట్ వస్తుంది. వాటిని మనకు రేట్ వచ్చేసి రహేజ వాళ్ళు 200 నుంచి 250 వరకు ఇస్తారు, సర్టైన్ రేట్ అని, అంటే క్వాలిటీ బట్టి అమౌంట్ ఇస్తారు మనకి రేట్లు. బ్రదర్, ఇప్పుడు ఫార్మర్స్ దగ్గర నుంచి బనానా తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? మనం నేచురల్ గా ఒక రూమ్ లో స్టోర్ చేసేసి ఆటోమేటిక్ గా వాటి మీద వాటర్ చల్లేసి డోర్ క్లోజ్ చేసేసి ఎయిర్ ఏమి వెళ్లకుండా కొంచెం కూల్ పద్ధతి పెట్టేసి కూలర్స్ పెట్టేసి మాగబెట్టిన తర్వాత ఉమెన్స్ ఒక 10 మెంబర్స్ ని తీసుకొని కట్ చేసుకొని ఇలా యూనిట్స్ లో సెట్ చేసుకుంటాము. ఈ యూనిట్ సెట్ చేసిన తర్వాత మనం డ్రై అయిన తర్వాత 3 డేస్ కి డ్రై అవుతుంది. 3 డేస్ తర్వాత డ్రై అయిన తర్వాత మనం తీసుకొని ఆటోమేటిక్ గా మొత్తం స్లైసెస్ గా తీసేసి ప్యాక్ చేసేసి మనం రహేజ వాళ్ళకి ఇస్తాం. ఓకే, మీరు ఇప్పుడు బైబ్యాక్ సిస్టమ్ రహేజ ఇస్తున్నారు. మీరు అగ్రిసోల్ తరపున మీరు ఏమేమి వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారు, ఎన్ని కంపెనీస్ తో మీరు టైప్ చేశారు? మనం ప్రజెంట్ అయితే రహేజ వాళ్ళతో టైప్ అయి ఉన్నాము, అట్లాగే ఓన్ మార్కెటింగ్ చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే మనం మార్కెటింగ్ పంపిస్తున్నాం, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ వేసుకొని. ప్రజెంట్ అయితే బనానా మ్యాంగో లెమన్ అవి స్టార్ట్ చేస్తున్నాము. ఈ బనానా వచ్చేసి మనం ప్రజెంట్ యూనిట్ లో డ్రై చేస్తున్నాము. బనానాకి ఒక యూనిట్ లో వచ్చేసి 700 నుంచి 800 కేజీ పెడుతున్నాము. అలాగే ఈ బనానాని మనం డ్రై చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. అలాగే 100 కేజీలు పెడితే మనకు 10 కేజీలు వస్తుందండి దీంట్లో. అలాగే 1000 పెడితే 100 కేజీ వరకు వస్తుంది అవుట్పుట్. ఈ ప్రైస్ వచ్చేసి 200 నుంచి 250 వరకు ఉంటుంది. మనకి క్వాలిటీ బట్టి అమౌంట్ ఇస్తారు. బనానాకు వచ్చేసి ఒక షిఫ్ట్ కి వచ్చేసి 3 డేస్ పడుతుందండి డ్రై అయ్యేది. అది వచ్చేసి 70-80 మాయిశ్చర్ ఉంటే డ్రై అయినట్టు మనకి, అంటే ఒక ఒక లేయర్ ని తీసుకొని మనం టచ్ చేసి చూస్తే అలా మాయిశ్చర్ అతుక్కోకుండా చేతికి కొంచెం మెత్తగా తేమగా ఉండేటట్టు ఉండాలి. బనానాని డ్రై చేస్తుంటారు కదా, మీరు బనానా డ్రై చేసేటప్పుడు 2-3 డేస్ పట్టుద్ది. 3 డేస్ తర్వాత దీన్ని ఎలా డిటెక్ట్ చేసి మీరు దీన్ని తీసి? అది వచ్చేసి మాయిశ్చర్ వచ్చేసి దాంట్లో 70-75 లోపల ఉంటే తీసేయడము జరుగుతుంది. 70 పైన అయితే అబోవ్ అయితే మళ్ళా ఓవర్ డ్రై చేసేసి కొంచెం వైట్ కలర్ లో అలా చేంజ్ అవుతా ఉంటది. మనం అంతకు ముందే చూసుకుంటూ దాన్ని తీసేసుకోవాలి. బనానా ఎక్కువ దీనికి యూజ్ చేస్తుంటారు? చిప్స్ కి వచ్చేసి ఒకటి, అలాగే ఫేస్ వాషెస్ కి, క్రీమ్స్ కి, సోప్స్ కి వాటికి యూజ్ చేస్తుంటారు. మిల్క్ షేక్స్ కి, పౌడర్స్ కి కొంచెం
అలా యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు నీకు మొత్తం ఎన్ని ఉన్నాయి దీంట్లో లేయర్స్? అన్ని 60 ట్రేస్. యా 60 ట్రేస్ ఉంటాయి. 3 లేయర్స్ ఉన్నాయి. యా 3 లేయర్స్. 3 లేయర్స్ 60 ట్రేస్ ఉంటాయి. 60 ట్రేస్ ఉంటాయి. ఓకే, ఎంత పడుతుంది ట్రేలో? 3 1 టన్ కెపాసిటీ గల సోలార్ డ్రైయర్స్ ఉన్నాయి కదా, ఎంత పెడతారు మీరు దీంట్లో? ఒక్కొక్క యూనిట్ లో వచ్చేసి ఆ కెపాసిటీ వచ్చేసి మన 1000 కేజెస్, మనం వచ్చేసి దాంట్లో 700 to 800 మిడిల్ లో పెడుతుంటాము. ఒక్కొక్క యూనిట్స్ ఏం దానికి స్పెసిఫిక్ గా అట్లానే ఎందుకు కొంచెం తగ్గించి పెడతారు? తక్కువ పెడితే మనం ఓవర్ అంటే కొంచెం ఫాస్ట్ గా డ్రై అవుతుంటది, అలాగే కొంచెం హైజీనిక్ గా ఒకదానికి ఒక టచ్ కాకుండా మనకి క్వాలిటీ కరెక్ట్ గా వస్తుంటది అండి. ఇట్లా చేయడం వల్ల మనం ఓవర్ గా పెట్టేసామంటే 1000 కేజెస్ వరకు పెట్టేసామంటే అది ఒకదాని మీద ఒకటి ఎక్కేసి క్వాలిటీ రాకుండా నల్లగా పోవడం, కొంచెం బూజు పట్టడం అలా చేస్తుంటది. అందుకని మనం కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం దూరంగా పెడుతుంటాం. ఇప్పుడు మీరు అగ్రిసోల్ వాళ్ళు గుణపాటిస్ తో కలిసి మీరు వర్క్ షాప్స్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు? ఈ మంత్ ఎండింగ్ నుంచి వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఒక వర్క్ షాప్ వచ్చేసి డైలీ 1 డే ఉంటది. టోటల్ మొత్తం A to Z నేర్పిస్తాం దాంట్లో. ఏమేమి నేర్పిస్తారు దాంట్లో? అట్లాగే కట్టింగ్ ఎలా, ప్రాసెస్ ఏంది, లోపల ఎలా ఎట్లా మాయిచ్ అదే ఎట్లా డ్రై అయిన తర్వాత ఎట్లా తీసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి మనం దాంట్లో, మొత్తం ఎలా చేయాలి నీట్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మనం ప్రెసెంట్ బనానా ట్రై చేస్తున్నాం. ఈ బనానా మనం నేరుగా రైతులతో టైప్ అయ్యి ఇలా తీసుకుని వస్తున్నాం. ఈ బనానా పర్ కిలో మనకి ట్రాన్స్పోర్ట్తో కూడా 8.5 అలా పడుతుంది. సో మనం వాటిని తీసుకుని వచ్చి ఇలా లేబర్ సహాయంతో మనం వాటిని స్లైసెస్లా కట్ చేసి మన సోలార్ డ్రై యూనిట్స్లో వాటిని డ్రై చేసి హేజావాల్కి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఆర్టీసీ బస్ సహాయంతో. ఇది మన సోలార్ డ్రైవర్ ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? ఇప్పుడు దాకా దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఇప్పుడు దాకా టెస్ట్ చేశారు, మార్కెటింగ్ చేశారు, సేల్ చేశారు? మనం ఈ డ్రైయింగ్ యూనిట్ స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ లో మనం వచ్చేసి లెమన్ వచ్చేసి ఒక 3 టన్స్ వరకు పంపించాము, అలాగే టమాటో 3 టన్స్ వరకు పంపించాము. ప్రజెంట్ బనానా స్టార్ట్ చేస్తున్నాము, బనానా పెట్టున్నాము. ఇంకా ఫ్యూచర్ లో ఒక 10 డేస్ తర్వాత మళ్ళా మ్యాంగో స్టార్ట్ చేస్తాము. బనానా మీరు బనానా ఎంత పంపించారు ఇప్పుడు దాకా? బనానా 400 కేజెస్ వరకు పంపించామండి. 400 కేజెస్ అంటే ఎన్ని టన్స్ కి? 2 టన్స్ కి, 2.5 3 టన్స్ కి. 3 టన్స్ కి ఒక 400 కేజెస్ పంపించారు. బనానాది మీకు ఎలా ఉంది మొత్తం, ప్రాఫిట్ గానే ఉందా బనానా డ్రై చేయడం వల్ల? బనానా 3 టన్స్ మీద మనకి 3 డేస్ 4 డేస్ కి మనకి 50,000 వరకు మిగులుతుందండి. మొత్తం డ్రై అయిన తర్వాత లేబర్స్ ఖర్చు, అలాగే మనం తెచ్చుకున్న ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మనం తీసుకున్న రైతుల దగ్గర అమౌంట్ గానీ అంతా టోటల్ కలిసి ఒక 50,000 వరకు మిగులుతుంది. ఓకే, ఎక్కడ తెచ్చుకుంటున్నారు ఈ బనానా? ఇది మనం అనంతపురం దగ్గర అండి. అనంతపురం ఏరియాలో తెచ్చుకున్నారు బనానాని. ఓకే, తర్వాత మీకు ఈ సోలార్ డ్రైయర్ ని ఎస్టాబ్లిష్ చేసేదానికి PMFM నుంచి మీకు ఎంత సపోర్ట్ వచ్చింది? మనకి దీని ద్వారా మనకి 3 యూనిట్స్ వచ్చేసి 2 లాక్స్ వరకు అయింది. దాంట్లో 35% సబ్సిడీ వస్తుంది అండి మనకి. అదే విధంగా ఎవరైనా కూడా ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ లేకపోతే కాస్మెటిక్ ఇండస్ట్రీ కానీ వీళ్ళు ఎవరైనా కూడా బనానా గానీ లెమన్ గానీ ఇంకా ఏదైనా ప్రొడక్ట్స్ గానీ మీకు డ్రై చేసింది మీకు కావాలంటే అగ్రిసోల్ ని సంప్రదించండి. వాళ్ళు మీకు ఎలాంటి కావాలన్నా ఇస్తారు. మీకు ఆర్గానిక్ డ్రై చేసింది కావాలన్నా, నాచురల్ పద్ధతిలో డ్రై చేసింది కావాలన్నా, లేకపోతే నార్మల్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా డ్రై చేసింది అంతా కూడా వీళ్ళు నీట్ గా హైజీనిక్ గా డ్రై చేసి మీకు ఇస్తారు. అగ్రిసోల్ వాళ్ళు వెంజమూరులోని బుక్కాపురం దగ్గర సోలార్ డ్రైవర్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎంతో మంది మహిళలకి వాళ్ళ విలేజ్ లో ఉండే వాళ్ళకి ఇక్కడ రెగ్యులర్ గా వర్క్ దొరికింది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. అట్లా యంగ్స్టర్స్ ముందుకొచ్చి ఒక ఇండస్ట్రీని విలేజ్ లో క్రియేట్ చేయడం వల్ల దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మైగ్రేషన్ వెళ్ళేదానికి అవసరం ఉండదు, వేరే దగ్గరికి వర్క్ వెళ్లాల్సిన అవసరం ఉండదు. మన విలేజ్ లోనే ఉంటా అందరు కూడా వర్క్ చేసుకోవచ్చు. దీనికి అగ్రిసోల్ వాళ్ళని, గుణపాటి తరపున వాళ్ళని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. ఎవరైతే సోలార్ డ్రైవర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు అగ్రిసోల్ వాళ్ళు వర్క్ షాప్స్ కండక్ట్ చేయబోతా ఉన్నారు. ఈ మార్చ్ ఎండింగ్ లో ఒక వర్క్ షాప్ ఉంటుంది, తర్వాత ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు 2 వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. దీంట్లో కూడా మీరు గుణపాటి స్పేస్ లో అది మేము పోస్ట్ చేస్తాము, మీరు దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ లో అటెండ్ అవ్వచ్చు. 1 డే వర్క్షాప్. ఎప్పుడైనా కూడా ఏదైనా యూనిట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడంతో పాటు దాన్ని ఎలా రన్ చేయాలి, దాన్ని ఎలా బిజినెస్ చేయాలి, దాన్ని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళాలి, బిజినెస్ ఎలా స్కేల్అప్ చేయాలి, ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది, దాని మార్కెటింగ్ ఎలా చేయాలి, బైబ్యాక్ సపోర్ట్ ఎలా ఉంటుంది, గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఈ వర్క్ షాప్ లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దాకా మనం అగ్రిసోల్ కోఫౌండర్ సతీష్ చెప్పిన మాటలన్నీ కూడా విన్నాం కదా. అంటే ఇది ఎంత కెపాసిటీ పెడితే బాగుంటుంది, దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, ఏ ప్రొడక్ట్స్ మనం డ్రై చేయొచ్చు, దీన్ని ఏ పద్ధతుల్లో డ్రై చేయాలి, ఎంత ఎన్ని రోజులు దీన్ని డ్రై చేయాలి, తర్వాత దీని కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేయాలి, బైబ్యాక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎవరైనా కూడా బనానా ఫార్మర్స్ ఉన్ని ఎంటర్ప్రెన్యూర్స్ గా అయ్యే వాళ్ళు ఉంటే అగ్రిసోల్ దగ్గర మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోండి, వర్క్ షాప్ అటెండ్ అవ్వండి, తర్వాత మీరు ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే మీరు ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు.